ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో పదో తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈసారి కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించడం లేదని తెలిపారు. అందుకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఆర్జీకేటీ ఆధ్వర్యంలో 2020-21 సంవత్సరానికి గాను 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ సమీకృత విద్యతో కూడినటువంటి బీటెక్ కోర్స్ ప్రవేశ నిమిత్తం ఒక ఉమ్మడి పరీక్షను కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి, ఎందుకంటే దీంట్లో అడ్మిషన్స్ పదవ తరగతిలో వచ్చినటువంటి గ్రేడ్ ప్రాతిపదికన ఈ యొక్క సంస్థలో ఈ ట్రిపుల్ ఐటీలు అంటాం మనం, అందరికీ తెలిసే భాషలో అయితే ట్రిపుల్ ఐటీ. ఈ ట్రిపుల్ ఐటీస్ అంటే ఒంగోలు, నూజివీడు, అట్లాగే ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయలో అండ్ శ్రీకాకుళం, ఈ 4 ట్రిపుల్ ఐటీల్లో చదువుకోవడానికి పదవ తరగతిలో వచ్చినటువంటి గ్రేడ్స్ ఆధారంగా అడ్మిషన్స్ నిర్వహించేవాళ్ళం. మరి ఈసారి పదవ తరగతి పరీక్షలు ఈ కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మరి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించలేకపోవడం వల్ల ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి నిర్వహించడానికి ఆర్జీకేటీ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వాళ్ళు మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ 4 ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్స్ ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ప్రాతిపదికన అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ బీటెక్ కోర్స్ 6 ఇయర్ బీటెక్ కోర్స్. అదేవిధంగా ఎన్జీ రంగ, ఎస్పీ వెటర్నటీ, వైఎస్ఆర్ హార్ట్ కల్చర్ డిప్లొమా కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల ప్రకటన వెలువడిందని, ఆన్లైన్ దరఖాస్తులు నవంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం 1000 రూపాయలు అపరాధ రుసుముతో నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నవంబర్ 28 పరీక్షలు నిర్వహించి డిసెంబర్ 5 ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీంతో పాటు డిప్లొమా కోర్సులు 2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి డిప్లొమా కోర్సు చదవాలనుకున్న వారు కూడా ఎక్కడ ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, లేకపోతే వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం తిరుపతి, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం, వీరు ఈ 3 యూనివర్సిటీలు నిర్వహించే ఒక డిప్లొమా కోర్సులు ఏవైతే ఉన్నాయో 2 లేక 3 సంవత్సరాలు